హాయ్. మీ పేరు? నాయుడు. ఎవరు? వైజాగ్. వైజాగ్. నెక్స్ట్ సీఎం ఏపీ? పవన్ కళ్యాణ్. ఎందుకు పవన్ కళ్యాణ్? అంటే యూత్ మొత్తం పవన్ కళ్యాణ్ రావాలనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు అన్నారు నన్ను చూడడానికి వస్తున్నారు తప్ప ఓటేసేటప్పుడు ఇతర పార్టీలకు ఓటేస్తున్నారని. ఇప్పుడు ఆ చేంజ్ వచ్చిందా యూత్లో? చేంజ్ వస్తుంది అన్నప్పుడు, ఎందుకంటే జనాలు మొత్తం అర్థం చేసుకున్నారు వైఎస్ఆర్ పాలన ఎలాగుందో కొంచెం తెలిసింది. దాన్ని బట్టి ఈసారి సీఎం మాక్సిమం నెక్స్ట్ సీఎం అవ్వడు, కానీ నెక్స్ట్ ఎమ్మెల్యే కింద గెలుస్తాడు. లేదు తెలిసిందే కదా, ఉన్న బలంగా ఏపీ క్యాపిటల్ ఏది? వైజాగ్ అంటున్నారు, ఏమో మాకు తెలియదు. వాడిని వెళ్ళి అడగాలి, జగన్ వెళ్ళి అడగాలి. వైజాగ్లో డెవలప్ అయిందా? ఏమో అన్న రుషి కొండ తవ్వేసి ఏదో పరదా లేదా వైట్ మ్యాట్ ఏదో వేసారట, గ్రీన్ మ్యాట్ వేసారు, అది ఒకటి తెలిసింది. వాలంటీర్ జాబ్స్, సచివాలయం జాబ్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి? పర్లేదు, అది ఆ విషయం మీద పర్లేదు. పవన్ కళ్యాణ్ గారు పొత్తులు వస్తే మంచిదా సింగిల్గా వస్తే మంచిదా? సింగిల్గానే వస్తుంది, పులి ఎప్పుడు సింగిల్గానే వస్తుంది కదా. ఓకే, మరి టీడీపీ పార్టీతో పొత్తులు వస్తే పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా? తెలీదు. నారా చంద్రబాబు గారు డెవలప్ నాలెడ్జ్ ఎక్కువ ఉంది, డెవలపింగ్ బాగా చేస్తాడు. నారా లోకేష్ గారు పాదయాత్ర స్టార్ట్ చేశారు కదా, దాని గురించి మీరు ఏమంటారు? లోకేష్ వేస్ట్ సీఎం కింద ఉండి. రాబోయే రోజుల్లో సీఎం అవుతారా లోకేష్? లేదు, జూనియర్ ఇంటర్ వస్తే పోతాడు. జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్నో ట్రోల్స్ అవుతున్నాయి కదా, అవి మళ్ళీ రిపీట్ అవుతాయి అంటారా? ఫ్యూచర్లో మేబీ అవ్వచ్చు, రేపు ఏది జరుగుతుందో తెలియదు కదా మనకి. వన్ వార్డులో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒపీనియన్ ఏంటి? వన్ బోర్డులో చెప్పారు కదా ఫెయిల్ సీఎం. థ్యాంక్ యూ బ్రో.